హాయ్ ఫ్రెండ్స్, పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ హీరోయిన్గా పాన్ ఇండియా రేంజ్లో వరుస సినిమాలతో నటిస్తున్న విషయం తెలిసిందే. హిందీ మరియు తెలుగు సినిమాల్లో వరుసగా నటిస్తూ వెబ్ సిరీస్లోనూ నటిస్తూ ఈ అమ్మడు చాలా కాలం తర్వాత తమిళ సినిమా చేయబోతుంది. 2021లో విజయ్ సేతుపతితో కలిసి లాభం అనే సినిమాను చేసింది. ఆ తర్వాత ఇప్పటి వరకు శృతి హాసన్ తమిళ్లో సినిమా చేయలేదు. ఇన్నాళ్ళ తర్వాత శృతి హాసన్ తమిళ్ సినిమాకి ఓకే చెప్పింది. వేలు నాచియార్ అనే వీరవనిత బయోపిక్లో శృతి హాసన్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. స్వాతంత్ర ఉద్యమ సమయంలో వేలు నాచియార్ పాత్ర అత్యంత కీలకం అంటూ తమిళ చరిత్రకారులు చెప్పుకొచ్చారు. వీరవనిత కథతో ఇప్పటికే సినిమాను రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. నాచియార్ పాత్ర కోసం శృతి హాసన్ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టిందంట. తెలుగులో ఒక సినిమా చేయడంతో పాటు హిందీలో 2 సినిమాలు చేస్తుంది. ఇక ఒక వెబ్ సిరీస్ కూడా ఒప్పుకుంది. ఈ అమ్మడు చేస్తుందని అన్ని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి శృతి హాసన్ ఫుల్ బిజీగా ఉంటూ ఎన్నో సినిమాలు చేస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి. ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మన ఛానల్ని పొట్టి చిత్రాలు, అండ్ షేర్ చేయండి. ఇలాంటి అట్లానే శృతి హాసన్కి విష్ యూ హ్యాపీ బర్త్డే. నిన్నే హ్యాపీ బర్త్డే జరిగింది. మన పొట్టి చిత్రాలు ఛానల్ ద్వారా ఆమె కెరియర్ చాలా బాగుండాలి, బ్లాక్ బస్టర్ సక్సెస్ కావాలని కోరుకుందాం. అట్లానే విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే టు శృతి హాసన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను.